హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పవన్ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి విడుదలైనటువంటి నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీస్ NTPC నోటిఫికేషన్లో 9 మార్పులు చేస్తూ రైల్వే డిపార్ట్మెంట్ ఒక నిర్ణయం అనేది తీసుకునింది. దానికి సంబంధించిన కొరియన్నం మరియు అమెండ్మెంట్స్ నోటీస్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆ నోటీసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓకే, మీకు రిజర్వేషన్ సంబంధించి అలాగే సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి చాలా మార్పులు అయితే చేయడం జరిగింది. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేశారు. వాటిని అన్నింటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో కనిపించే వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. సో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి మాకు హెల్ప్ చేయండి. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మేము అప్లోడ్ చేసే వీడియోస్ డైలీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, సో అయితే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ అనేటువంటి RRB అన్ని అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా మనకి ఈ నోటీస్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఇది మనకి 14/3/2019 విడుదల చేయడం జరిగింది. సో NTPC సెక్షన్ కింద మనకి కొరియన్నం అండ్ అమెండ్మెంట్స్ అని ఈ నోటీస్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా PDF అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఏముంది అంటే, సో మనకి సో అఫీషియల్ నోటీస్ అయినటువంటి RRB NTPC నోటిఫికేషన్ ఫస్ట్ విడుదల చేస్తారు కదా మొత్తం 71 పేజీలతో, అందులో పేజ్ నెంబర్ 4లో ఏమిచ్చారంటే, సో నీట్గా మొత్తం ఇంటేనే మీకు అర్థమవుతుంది. దయచేసి మొత్తం వీడియో మొత్తం చూడండి. ఓకే, సో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 1 ఉంటుంది కదా, అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్టుకి 20 మందిని కంప్యూటర్ బేస్డ్ 2కి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ అంతా ఇంగ్లీష్లో చాలా థియరీ ఉంది, దాన్ని నేను షార్ట్ చేసి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళలో 20 మందిని కంప్యూటర్ బేస్డ్ 2కి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ బేస్డ్ 2లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళలో 8 మందిని స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్కి తీసుకెళ్లడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చింది. అయితే ఇప్పుడు మనకి అమెండ్మెంట్ కూడా సేమ్ ఇదే ఉంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళలో 20 మందిని కంప్యూటర్ బేస్డ్ 2కి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ బేస్డ్ 2లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళలో 8 మందిని స్కిల్ టెస్ట్కి తీసుకెళ్లడం జరుగుతుంది ఒక పోస్ట్కి. ఓకే, అయితే మరి ఏం చేంజ్ చేశారు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ బేస్డ్ 1లో ఓకే స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయితే, అది కూడా మీరు మీ క్యాస్ట్ కింద క్వాలిఫై అయితే, అన్రిజర్వ్డ్లో కాకుండా మీ క్యాస్ట్ కింద క్వాలిఫై అవుతే మీరు ఫైనల్ వరకు కూడా మీ క్యాస్ట్ పైనే ఆధారపడి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో అన్రిజర్వ్డ్లో కాకుండా మీ క్యాస్ట్ కింద మీరు సెలెక్ట్ అవుతే, ఓకే మీ క్యాస్ట్ కింద మీరు సెలెక్ట్ అవుతే మీరు ఫైనల్ సెలక్షన్ వరకు కూడా మీ క్యాస్ట్లోనే మీరు వెళ్ళవలసి ఉంటుంది. మళ్ళీ అన్రిజర్వ్డ్లోకి వెళ్ళేకి అవకాశం అనేది ఉండదు. ఆ పాయింట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఫస్ట్ స్టేజ్ CBT అండ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సబ్సిక్వెంట్ స్టేజెస్ యాజ్ OBC SC ST ఎకనామిక్లీ వీక్ సెక్షన్ పర్సన్ విత్ డిజబిలిటీ హీ షీ విల్ కంటిన్యూ టు కన్సిడర్ యాజ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎకనామిక్లీ వీక్ సెక్షన్ పర్సన్ విత్ డిజబిలిటీ రెస్పెక్టివ్లీ ఇన్ ఆల్ ద సబ్సిక్వెంట్ స్టేజెస్. అన్ని స్టేజ్లో కూడా మిమ్మల్ని ఈ విధంగానే పరిగణలోకి తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో అన్రిజర్వ్డ్ కింద క్వాలిఫై అయ్యారనుకోండి, తర్వాత స్టేజ్లో మీకు మీ క్యాస్ట్లోకి మళ్ళీ మీరు వెళ్ళవచ్చు. ఒకవేళ మా సెకండ్ స్టేజ్లో తక్కువ మార్కులు వచ్చినా మీ క్యాస్ట్లోకి వెళ్ళవచ్చు. కానీ ఫస్ట్ స్టేజ్లో మాత్రం మీరు మీ క్యాస్ట్ కింద ఓబీసీలో కానీ ఎస్సీ ఎస్టీలో కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్లో కానీ పర్సన్ విత్ డిజేబిలిటీ కానీ సెలెక్ట్ అయితే అందులో మీకు మార్కులు వస్తే ఆ కేటగిరీని బట్టి మీరు సెకండ్ స్టేజ్కి వెళ్తే మాత్రం ఫైనల్ వరకు కూడా మీరు ఆ క్యాస్ట్ పైనే మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సంబంధించి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఈ పాయింట్ తెలియక చాలామంది డిస్క్వాలిఫై అయిపోయే అవకాశం ఉంది. ఓకే, ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోతారు చాలామంది. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. ఆల్రెడీ ఎవరైనా సర్టిఫికేట్స్ తీసుకునే అంటే కూడా వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాయింట్. ఓకే, సో అదేంటి అంటే, మనకి ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీలో రిజర్వేషన్ కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది పొందుపరచాలి. అది ఎప్పటికీ అంటే క్లోజింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ లాస్ట్ డేట్ నాటికి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ నాటికి వాళ్ళ దగ్గర ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, ఐ మీన్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పారు. అయితే అందులో ఒక మార్పు చేయడం జరిగింది. అది ఏంటి అంటే, మీ సర్టిఫికేట్లో ఫైనాన్షియల్ ఇయర్ అనేది 2017-2018 ఈ మధ్య తీసుకున్నట్లు ఉండాలి. ఓకే, మీరు సర్టిఫికేట్ ఎప్పుడైనా తీసుకోండి. ఓకే, సర్టిఫికేట్ మీరు 31/3/2019 నాడైనా కూడా తీసుకోవచ్చు, కానీ దాంట్లో ఆ సర్టిఫికేట్లో ఫైనాన్షియల్ ఇయర్ అనేది 2017 మరియు 2018 మధ్యలో తీసుకున్నట్లు ఉండాలి.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు, మీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, దాంట్లో సార్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని 2017-18 మధ్యలో ఉన్నట్లు తీసుకోండి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నాటికి మీరు తీసుకోవాల్సి ఉంటుంది, 31/3/2019 నాటికి తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు కనుక ఈ విధంగా వీళ్ళు కోరారు కదా 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ నాటికి సర్టిఫికేట్ ఉండాలి అని, సో అది కనుక లేకపోతే మిమ్మల్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్ కిందకి తీసుకోరు, అండ్ మిమ్మల్ని అన్యుడ్ కేటగిరీ కిందే పోస్ట్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ నేను ఒకసారి చదువుతాడు. ద క్యాండిడేట్ అప్లయింగ్ అగైనెస్ట్ ద వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ మస్ట్ ప్రొడ్యూస్ ఏ వ్యాలిడ్ ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఓకే, సో యాజ్ పర్ ఎనెక్సరీ 3 గివెన్ అట్ పేజ్ 39 ఆన్ ద డేట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, ద సర్టిఫికేట్ షుడ్ బి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 యాజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ 31/3/2019. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్, మీ ఫైనాన్షియల్ ఇయర్ మీ సర్టిఫికేట్లో 2017-2018లో ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి క్యాస్ట్కి సంబంధించి. సో మీరు ఒకవేళ మీ కమ్యూనిటీ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇవి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ నాటికే చేంజ్ చేసుకోవాలి. ఈ పాయింట్ కూడా మనకి 3 అమెండ్మెంట్ కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 17 చాలా చాలా ఇంపార్టెంట్, 17 పేజీలో ఉంది. ఎవరైతే స్క్రైబ్ ఉన్నారో, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు స్క్రైబ్స్ ఉన్నారో, స్క్రైబ్ని ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా తమకంటే ఒక స్టెప్ తక్కువ చదివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జామినేషన్కి అప్లై చేశాను, నేను పర్సన్ విత్ డిజేబిలిటీ, నాకు స్క్రైబ్ కావాలి, అంటే నా తరపున ఎగ్జామినేషన్ రాసి నేను చెప్తుంటే నా తరపున ఎగ్జామినేషన్ రాసేకి ఇంకో అతను కావాలి, అతను నాకన్నా తక్కువ చదివి ఉండాలి, అప్పుడే ఎగ్జామినేషన్కి అలవ్ అనేది చేయడం జరుగుతుంది. నేను మనకి పేజ్ నెంబర్ 17 ముందు తెలియజేశారు, ఇప్పుడు దాన్ని డిలీట్ చేయడం జరిగింది. నీకన్నా ఈక్వల్ చదివి ఉండొచ్చు, నీకన్నా తక్కువ చదివి ఉండొచ్చు, నీకన్నా ఎక్కువ చదివినా పర్లేదు, నువ్వు స్క్రైబ్గా అతన్ని ఎగ్జామినేషన్ రాపించుకునేకి తీసుకుని వెళ్ళవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి అప్లికేషన్ అండర్ ఆర్టీఐ యాక్ట్. సో ఆర్టీఐ యాక్ట్ కింద మీ అప్లికేషన్ ఆఫ్టర్ ఇది అప్లికేషన్ అండర్ ఆర్టీఐ యాక్ట్, ఎనీ అప్లికేషన్ ఈవెన్ అండర్ ఆర్టీఐ యాక్ట్ సీకింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. మీకు ఆర్టీఐ యాక్ట్ కింద ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ అప్లికేషన్ సంబంధించి అది మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇస్తామని ముందు తెలియజేశారు, ఇప్పుడు దాన్ని డిలీట్ చేసేసారు. సో ప్రస్తుతానికి మీరు ఆర్టీఐ యాక్ట్ కింద మీ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి 6th, 7th. సో 6th వన్ వచ్చి మనకి MD మస్కులర్ డిస్ట్రోఫీ అనేది డిలీట్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా మనకి 8, 9 కూడా ఈ మస్కులర్ డిస్ట్రోఫీకి సంబంధించినవే. ఓకే, సో అండ్ ఈ 7th ఏదైతే ఉందో అది స్క్రైబ్కి సంబంధించింది, ఆల్రెడీ మనం దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి రైల్వే NTPC నోటిఫికేషన్ సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. సో తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి. చాలామంది తెలియక సో ఈ సర్టిఫికేట్స్ ఏదైతే ఎకనామికల్ వికాస్ సర్టిఫికేట్ ఉందో దాంట్లో ఇయర్ తప్పేసుకుంటారు, 2018-2019 అని వేసుకునే అంటారు. సో తప్పనిసరిగా 2017-18 సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాలని మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా తెలియజేయండి. ఈ వీడియోని వాళ్ళతో తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.